NTR Tambayo Jaintini, Party Abimarulu Nagarolo Ghananga Nirvahincharu, Isandarbhanga Palu Seva Karyakramalu Chesaru, NTR ni Adarshanga Teesukuni Prati Okkaru Munduku Sagalani, Party Nayakulu Bonda Omayeswarrao Teliparu. Bandar Roduloni, Telugudesam Party Karyalayamlo, Telugudesam Party Vyavasthapaka Adhyakshulu Nandamuri Tarakaramarao, Tambayava Jayanti Karyakrama Nirvahincharu, Party Arbana Adhyakshulu Vallabhaneni Vamsi Mohan, Rashtra Nayakulu Bonda Omayeswarraoto Patu, Palur Party Naikulu, NTR Chitrapataniki Pula Malavesi, Garanivalla Pincharu. Isandar Banga, Wamsi, Bonda Umamaisra, Matlatu, Party Nipraram Minchina, Tumidinella Kalanlo, Praja Ranato, Telugudesam Partini, Adikarlokis Kovachina, Goppa Victani, Koniadaru. Pay the Prajala Sanksha Maniki, Aneka Padakalu Prevest Petna, Goppa Victanaru. I in Asa Southern Kosan Kushi Chetame, I in Kiche, Ganaman and Ivali and Pekunaru. Telugudesam Partini, Adikarlokis Kochenduku, Karikatalanta, Tamasahakaro, Andin Chalani, Koreru. Telugu Desam Party ni sthapinchi Telugu prajalaki deshamlo gani antarjatiyanga gani gurtimpu techina ekaika vyakti ee rojuki kuda atyanta prajadarana unna nayakuduga survey nirvahiste mari NTR gari pere vastundante mari chennipoyi inni samvatsaralu aina sare anta prajadarana gala vyakti anna Nandamuri Tarak Ramaraaru దేశంలో గాని రాష్ట్రంలో గాని ఆయన ఆదర్శంగా తీసుకొని అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఆయన ఆశయాల సాధన కోసం మేము నిరంతరం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులందరూ కూడా పని చేస్తారని ఈ సందర్భంగా పేద బడుగు బలహీన వర్గాలకు స్థానిక సంస్థల్లో తొట్ట తొలిసారిగా రిజర్వేషన్లు కల్పించడం గాని అదే రకంగా పటేల్ పట్టవర వ్యవస్థను రద్దు చేయడం గాని వివిధ రకాలైనటువంటి సంక్షేమ పథకాలు సంస్కరణలతో అన్న రామారావు గారు ఎనలేని ప్రజాసేవ చేయడం జరిగింది తెలుగుదేశం పార్టీ రూపంలో తరువాత తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ ట్రస్ట్ అనో ఎన్టీఆర్ మెమోరియల్ స్కూల్ అనో లేకపోతే బసవతార్కం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ అనో అదే సేవని రాజకీయంగా కానీ సేవా రంగంలో కానీ కంటిన్యూ చేస్తూ తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలని ఐడియాలజీని మరింత విస్తృతంగా ప్రజల్లోకి ఈ తరం ఓటర్లు వైఎస్ జగన్ అరెస్టు నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పిలుపునిచ్చిన బంద్ పాక్షికమైంది నగరంలోని అన్ని రోడ్లలో ఆర్టీసీ బస్సు సర్వీసులు నడిపారు కాగా కొన్ని ప్రాంతాల్లో వ్యాపారులు షాపులు మూసివేసి స్వచ్ఛందంగా బంద్ పాటించారు వైఎస్ జగన్ అరెస్టును నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్త బంద్కు పిలుపునిచ్చింది జిల్లాలో కూడా పార్టీ నాయకులు బంద్కు పిలుపునిచ్చారు అయితే జిల్లాలో నగరంలో బంద్ పాక్షికమైంది పండిట్ నెహ్రూ బస్ స్టాండ్ నుండి పలు ప్రాంతాలకు బస్సు సర్వీసుల్ని ఆర్టీసీ అధికారులు యథావిధిగా నడుపుతున్నారు కాగా నగరంలోని అన్ని రూట్లలో బస్సులు నడుపుతున్నారు ఉదయం కొద్దిసేపు బస్సు సర్వీసుల్ని నిలిపివేసిన అధికారులు ఆ తర్వాత యథావిధిగా బస్సుల్ని నడిపారు కాగా వన్ టౌన్ లోని వస్త్రలత బిసెన్ రోడ్ తో పాటు ఏలూరు రోడ్ బందర్ రోడ్ లోని షాపింగ్ కాంప్లెక్స్ లని మూసివేసి వర్తక వ్యాపారులు బంద్ కు సహకరించారు బంద్ కారణంగా బ్యాంకుల లావాదేవీలు స్తంభించిపోయాయి బంద్ నేపథ్యంలో భారీగా పోలీసులు మోహరించారు ఈరోజు లైఫ్ స్టైల్ లో వచ్చిన టిప్ వేసవి వచ్చిందంటే ఒళ్ళంతా అలసిపోతుంది కళ్ళు కూడా త్వరగా అలసిపోతాయి ఎండల్లో ప్రయాణించేటప్పుడు చలువద్దాలు పెట్టుకోవడం మర్చిపోవద్దు ప్రయాణం చేసి ఇంటికి రాగానే కళ్ళను రెండు మూడు సార్లు చల్లటి నీటితో కడుక్కోవాలి కంప్యూటర్ ముందు ఎక్కువసేపు కూర్చునేవారు రాత్రి పడుకునే ముందు కీర లేదంటే బంగాళాదుంప ముక్కల్ని కళ్ళపై పెట్టుకుని నిద్రపోవాలి దీనివల్ల కళ్ళకు విశ్రాంతి వస్తుంది కళ్ళల్లో ఉన్న ఎర్రటి చారలు కూడా పోతాయి రోజు కొబ్బరి నీళ్లు తాగితే మంచిది వీటన్నింటితో పాటు ప్రతిరోజు 2 లీటర్ల నీళ్లు తాగడం తప్పనిసరి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి వాడ వాడల ఘనంగా ఎన్టీఆర్ జన్మదిన వేడుకలు నట సార్వభౌమునికి ఘన నివాళులు సేవా కార్యక్రమాలు చేపట్టిన తెలుగు తమ్ముళ్ళు అవినీతి ప్రభుత్వంతో పోరాడతామన్న ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి నవనీతం సాంశివరావు
జూన్ 1న జిల్లా కేంద్రాలలో నిరసనలు, మంత్రులను బర్తరఫ్ చేయాలని డిమాండ్. నగరంలో బంద్ పాక్షికం, పలువురు వైఎస్ఆర్సీపీ నాయకుల అరెస్ట్, కొనసాగుతున్న బలగాల పహారా. ఈ వార్తలంతటితో సమాప్తం. నమస్కారం.